పేదవాడు ఆత్మ గౌరవంతో బ్రతుకుతున్నాడంటే పేదవాడు అల్లెత్తుకో నాకు హక్కు ఉంది నేను కూడా మనిషిని ఈ రోజు ఆత్మ గౌరవంతో అంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే అందుకే ప్రశ్నించే గొంతుకలను ప్రజల తరపున కొట్లాడే వాళ్ళను అణిచి వేయాలని జైల్లో పెట్టాలి కేసులు పెట్టాలని చంద్రశేఖర్ రావు కూర్చోడు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ముద్దు అని అంటుండు నేను అంటున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరల రాజ్యాన్ని బండ పెట్టాలి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి అని నేను చెప్పదలుచుకున్నా నేను అడుగుతున్న మిత్రులారా ఇందిరమ్మ రాజ్యం కావాలంటే పెద్ద ఎత్తున చప్పట్లతోటి స్వాగతం పలకండి నేను అడుగుతున్నా ఈ చప్పట్లు సరిపోవు ఫామ్ హౌజ్ల మండేసి పండుకున్న కేసీఆర్ గుండెలు అదరాలి చంద్రశేఖర్ రావు పర్గాల నుంచి ఇందిరమ్మ రాజ్యం కోసం వేలాది మంది నిలదీస్తున్నారు నీకు సిగ్గుంటే తక్షణమే ఇందిరమ్మ రాజ్యమందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి చంద్రశేఖర్ రావు నేను డిమాండ్ చేస్తున్నా ఇవాళ అందుకే మిత్రులారా ఇందిరమ్మ రాజ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది సోనియా గ్యారెంటీ అంటే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన శిలా శాసనం 2004 కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్రం ఇస్తానని మాట ఇస్తే ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఎవరు వడ్డొచ్చినా 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు సోనియమ్మ ఆ సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు ఈ తెలంగాణ ప్రజల కోసం ఈ తెలంగాణ మహిళల కోసం ఈ తెలంగాణ రైతుల కోసం ఈ తెలంగాణ